हेलो व्यूअर्स वेलकम टू मलाड एक्सेंस यूट्यूब चैनल मैं वीडियो डिस्कस टॉपिक जल जीवन मिशन एंदुकु मैं डिस्कस जल जीवन मिशन गुरी फर्स्ट मैं डिस्कस मरी ओक जल जीवन मिशन गुरी दीन मोत्तम पेरे हर घर जल जीवन मिशन अनेटुवंटि प्रोग्राम अंटे प्रति इंटिकि कूडा सागुनीटि अंटे त्रागुनीटिनि अंदिंचाली सुरक्षितमैनटुवंटि త్రాగునీటిని అందించాలి అని చెప్పేది మనకి జల్ జీవన్ మిషన్ అనేదన్నమాట. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ఏ మినిస్ట్రీ వాళ్ళు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏ మిషన్లో భాగంగా? నేషనల్ జల్ జీవన్ మిషన్లో భాగంగా. అసలు ఇప్పుడు మనం ఈ యొక్క జల్ జీవన్ మిషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ప్రధానంగా ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించే ప్రోగ్రామ్. సురక్షితమైనటువంటి త్రాగునీరు అంటే ఏంది మీనింగ్? అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ని అందించేటటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. మరి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించాలంటే ఏముండాలి? మనకి ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. దీన్ని మనము యొక్క హౌస్ హోల్డ్స్ ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్ అని అంటుంటారు జనరల్గా. అంటే హౌస్ హోల్డ్స్ ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్, ఓకే, ఇలా ట్యాప్ ఫెసిలిటీ, ఇలా వేరే పేరుతో మిలుస్తుంటారు. ఏదైనప్పటికీ ప్రతి ఇంటికి కూడా ఒక ట్యాప్ కనెక్షన్ నుండి సురక్షితమైనటువంటి వాటర్ ఇవ్వడం అనేది. మరి ఈ విధంగా సురక్షితమైనటువంటి వాటర్ ఇవ్వడం అనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో గోల్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? మీరు పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గోల్ నెంబర్ సిక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ గోల్ నెంబర్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా 17 స్టూడెంట్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ 17 ఇందులో. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఐడియా ఉండాలి, ఓకే. సో మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు ఐడియా ఉంటే కనుక గోల్ నెంబర్ 13 దేని గురించి చెప్తుందో కమెంట్ చేయండి. గోల్ నెంబర్ 13 దేని గురించి చెప్తుందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, మరి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు కదా, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాం మనం? అంటే ప్రధానంగా ఏదైతే ఉందో గోవా ప్లస్ డామన్ డయ్యూ అండ్ దాద్రా నాగర్ హవేలీ ఏవైతే ఉన్నాయో, గోవా ప్లస్ డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ అంటే ఒక స్టేట్, దాంతోపాటు ఒక యూనియన్ టెరిటరీ, ఇవి 100% అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వాటర్ కనెక్షన్ ఇచ్చినటువంటి రికార్డును మెయింటైన్ చేసాయన్నమాట. 100% వాటర్ కనెక్షన్తో రికార్డు మెయింటైన్ చేసే వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ, అంటే ఈ ప్రాంతాలకి, అంటే వీళ్ళకు ఎవరైతే కనుక చీఫ్ మినిస్టర్ ఉంటే చీఫ్ మినిస్టర్, లేదా ఎవరైతే ప్రభుత్వం ఉంటుందో స్థానిక ప్రభుత్వం వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఈ యొక్క జల్ జీవన్ మిషన్లో భాగంగా మేము భారతదేశంలోని ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించబోతున్నాం. ఎప్పటిలోపు అంటే 2024 లోపు మేము అందించబోతున్నాం అనమాట. మరి దీనికి ఫండింగ్ ఎవరు ఇవ్వాలి? ఈ ఫండింగ్ అనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మనకి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఫండింగ్, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదా కొన్ని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం హాఫ్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్కీమ్స్ అనేవి బేసికలీ 2 టైప్స్ ఉంటాయి, ఓకే. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేవి ఉంటాయి, ఓకే. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో 100% ఫండింగ్ ఎవరి నుంచి వస్తుంది? మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది 100% ఫండింగ్. నెక్స్ట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వీటి కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటుంటారు, ఓకే. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నార్మల్గానైతే కనుక ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి కదా, ప్రత్యేక రాష్ట్రాలు, వాళ్ళకి 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇస్తుంది. అదే మిగతా నార్మల్ రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాలకు, స్టేట్స్కి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండింగ్ ఇస్తుంది, అండ్ 40% ఫండింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ స్కీమ్లో ప్రధానంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అంటే, ఈ 90% to 10% ఫండింగ్ అనేది ఏ రాష్ట్రాలకు అప్లికేబుల్ అవుతుందంటే హిమాలయ ప్రాంతాలని, హిమాలయన్ స్టేట్ని కలిగి ఉన్నటువంటి బార్డర్స్ ఉంటాయి కదా, హిమాలయన్ బార్డర్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ ఫండింగ్ ఉంటుంది. అలానే నార్త్ ఈస్ట్,
ఈశాన్య రాష్ట్రాలందరికీ కూడా ఈ ఫండింగ్ ఉంటుంది. మరి యూనియన్ టెరిటరీస్కి 100% కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంటారు. మిగతా స్టేట్స్కి ఏంటంటే ఫండింగ్ 60:40 కాకుండా 50:50 ఫండింగ్తో ఈ స్కీమ్ని ఇస్తున్నారనమాట. అది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి స్కీమ్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అసలు ఈ స్కీమ్ని ఎందుకు తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలంటే దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల యొక్క ఉమెన్ మహిళలు ఎక్కువ దూరం వాటర్ కోసం వెళ్లాల్సినటువంటి పని ఉండదు. దానివల్ల వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ యొక్క పిల్లల చదువుపైన దృష్టి పెట్టగలుగుతారు. అలానే కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పథకం వల్ల యొక్క కలిగేటటువంటి అడ్వాంటేజెస్. దాంతోపాటు మన కొన్ని డిసీజెస్ అనేవి, కొన్ని వ్యాధులు అనేవి యొక్క పొల్యూటెడ్ వాటర్ వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ లైక్ మనకి సో డయేరియా కానీ అలానే టైఫాయిడ్ లాంటి ఫీవర్స్. ఓకే, సో దాని ఈ యొక్క సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తే ఏమవుతుంది, దానివల్ల వాళ్ళకి ఆ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి హెల్త్ బర్డెన్ అనేది తగ్గుద్ది. అంటే వాళ్ళ ఆరోగ్యం పైన ఖర్చు పెట్టేది తగ్గుద్ది. దానివల్ల వాళ్ళ యొక్క సేవింగ్స్ పెరిగి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అవన్నీ కూడా ఈ స్కీమ్ వల్ల కలిగేటటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనాలు. ఓకే, సో నెక్స్ట్ మనం సేలియన్ ఫీచర్స్ ఎందుకు చూసాం కదా. నెక్స్ట్ ఇందులో మనం మరి జల్ జీవన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ చెక్ చేసాం కాబట్టి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే నోడల్ ఏజెన్సీ. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరైనా కూడా అడుగుతుంటారు. అలానే ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ కీ హైలైట్స్ ఏంటి, దాని తర్వాత ఇప్పటి వరకు దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అంటే ఏ రాష్ట్రాలలో యొక్క సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కువ పర్సంటేజ్ ఉంది, ఏ రాష్ట్రాలలో తక్కువ పర్సంటేజ్ ఉంది, అదాన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేస్తాం స్టూడెంట్స్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2కి సంబంధించింది, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్కి సంబంధించినటువంటి థింగ్. అలానే ఇప్పుడు మనకి ఏ స్టేట్ ఏ రాష్ట్రం ఏ కేంద్రపాలిత ప్రాంతం 100% అచీవ్ చేసిందో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఇండియాలో ప్రపంచంలో ఎక్కువగా నీటి వనరులు కలిగి ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్లో, ఎక్కువ వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్లో ఇండియా ఒకటి. ఇండియాలో అంటే వరల్డ్ వైజ్, అక్రాస్ వరల్డ్ వైజ్ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ వాటర్లో ఇండియాలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఎంత, 4%. ఇండియాలో ఉన్న గ్రౌండ్ వాటర్ 4%. అలానే ఇండియాలో రానున్న రోజులలో వాటర్ డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుందని చెప్పేసి థేరీ అంటే ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి వాటర్ డిమాండ్ ఏదైతే ఉందో 710 బిలియన్ క్యూబిక్ వాటర్ ఏదైతే ఉందో అది రానున్న రోజులలో 1180 బిలియన్ క్యూబిక్ మీటర్గా ఉండబోతుంది. అంటే 2050లో వాటర్ డిమాండ్స్ అంతగా పెరగబోతుంది. మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలనడం అనేది ఛాలెంజింగ్ టాస్క్. ఈ ఛాలెంజింగ్ టాస్క్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనకేమేమి ఉండాలి, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి, అలానే తగినన్ని రిసోర్సెస్ సరిగా వాడుకోవాలి, అలానే సివిల్ సొసైటీ యొక్క పార్టిసిపేషన్, అంటే మనమందరం కూడా కొంతమంది మహిళా గ్రూపులు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అఫ్కోర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కోసం అని చెప్పేసి మనము ఈ స్కీమ్లో భాగంగా ఒక పానీ సమితి అనే దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా మనం చూద్దాం. మరి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క ప్రోగ్రామ్ ఫండింగ్ ప్యాటర్న్ ఏందో మనం ఆల్రెడీ చెక్ చేసాం. ఇందులో భాగంగా ఈ స్కీమ్లో ప్రతి వ్యక్తికి ప్రతిరోజు 8 లీటర్స్ ఇస్తాం, 55 లీటర్స్ ఇస్తాం అన్నమాట. ఎలాంటి ట్యాప్ కనెక్షన్, FHTC ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాంతోపాటు మనం ఈ యొక్క నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పానీ సమితి అంటే నీటి సమితిలు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో 50% ఉమెన్ ఉంటారు, అలానే 50% విలేజ్లో మిగతా ఎవరైనా సభ్యులు ఉంటారు. ఈ యొక్క పానీ సమితిని ఏర్పాటు చేసేది ఎవరంటే గ్రామసభ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. గ్రామసభ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంది మనకి, ఆర్టికల్ 243A అనేది మనకి గ్రామసభ గురించి చెప్తుంది స్టూడెంట్స్. ప్రధానంగా ఫండింగ్ ప్యాటర్న్ గురించి నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది. బడ్జెట్లో దీని గురించి 21-22 బడ్జెట్లో దీని గురించి ప్రస్తావించారు. యొక్క ఈ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, దీన్ని మనకి అర్బన్ ఏరియాలలో ఈ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో పట్టణ ప్రాంతాలని కంట్రోల్ చేసేవి 3 మంత్రిత్వ శాఖలు. 1 మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్, 2 అర్బన్ ఏరియాలు ఏవైతే యూనియన్ టెరిటరీస్లో ఉంటాయో వాటిని కంట్రోల్ చేసేది హోమ్ మినిస్ట్రీ, ఇంకోటి ఏంటంటే కనుక కంటోన్మెంట్ ఏరియాస్ని వాటిని కంట్రోల్ చేసేది డిఫెన్స్ మినిస్ట్రీ. ఈ విధంగా అర్బన్ ఏరియాని
ఈ యొక్క మూడు మంత్రిత్వ శాఖలు కూడా కంట్రోల్ చేస్తున్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనకి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏందో చూసాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇందులో మీరు చెక్ చేయొచ్చు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దాని తర్వాత మన ఇండియాలో ఈ యొక్క ఫంక్షనల్ వాటర్ హౌస్ హోల్డ్ కనెక్షన్ ఏదైతే ఉందో, మన ఇండియాలో ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉన్నటువంటి మొత్తం ఎంతమంది అంటే 2019లో 32 లక్షల మంది, 2020లో 53 లక్షల మంది కుటుంబాలు, 2021లో 80 లక్షల కుటుంబాలు, 2022లో 88 లక్షల కుటుంబాలు. 88 లక్షల కుటుంబాలకి మనకి వాటర్ కనెక్షన్ అనేది ఉంది, మిగతా వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఎవరికి ఎక్కువగా వాటర్ కనెక్షన్ ఉంది, ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి, ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఉంది మనం చూద్దాం. ఈ స్కీమ్ ఇలాంటి స్కీమ్ సక్సెస్ కావాలంటే ఏముండాలని మీకు ఆల్రెడీ చెప్పాను, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. అలానే ఇందులో ఎవరెవరైతే కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి, అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళందరూ, పొలిటికల్ విల్ ఈ యొక్క ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి, దాంతోపాటు రిసోర్సెస్ అనేవి కూడా ఉండాలంటే తగినంత ఫండింగ్ అనేది ఉండాలి స్టూడెంట్స్. నెక్స్ట్ మన ఇండియాలో ఈ యొక్క ఎక్కువగా అంటే వాటర్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి స్టేట్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఏంటంటే పంజాబ్ 99%, గుజరాత్ 95%, హిమాచల్ ప్రదేశ్ 93% అండ్ బీహార్ 92%. ఈ రాష్ట్రాలు వాటర్ ఫెసిలిటీస్ని ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రాలు, అంటే తాగునీరు వసతి నేననేది సురక్షితమైనటువంటి త్రాగునీరు పైప్ వాటర్ ద్వారా అంటే ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఎక్కువ రాష్ట్రాలు. తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు చూసినట్టయితే కనుక రాజస్థాన్ 24%, ఛత్తీస్గఢ్ 23%, జార్ఖండ్ 20.5%, యూపీ 13%. ఇవి మన ఇండియాలో ఈ యొక్క సురక్షితమైనటువంటి తాగునీరు అంటే ఈ యొక్క ట్యాప్ వాటర్ కనెక్షన్ని తక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు ఇవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి మనం యొక్క ఎంసీక్యూ చూద్దాం. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్. 36% ఆఫ్ ఇండియాస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఆర్ క్రిటికల్ బై సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం మన భారతదేశంలో 36% జిల్లాలు తీవ్రంగా వాటర్ కొరతను ఎదుర్కొంటున్నాయి అంటున్నారు. ఇది కరెక్టో రాంగో చెప్పండి. నెక్స్ట్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది కూడా రైటో రాంగో చెప్పండి. నెక్స్ట్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ద గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ ద్వారా ఎక్కువగా సాగవుతున్నటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో అది ఇండియాలోనే ఉంది అంటున్నారు. దాని గురించి కూడా మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇది మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాట్ ఈజ్ వాటర్ స్ట్రెస్? వాటర్ స్ట్రెస్ అంటే నీటి ఎద్దడి, వాటర్ స్ట్రెస్ అంటే ఏంది, హౌ అండ్ వై ఇట్ డిఫర్ రీజనల్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది ఒక్కొక్క విధంగా ఉంది, ఎందుకు అలా ఉంది, రీజన్ ఏమై ఉంటుంది అనేది మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టేకప్ చేసుకోవచ్చు. సరే మరి వీడియో ఏం చేసే కన్నా ముందు ఇందులో మనం డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామ్ పేరేంది, జల్ జీవన్ మిషన్. ఏ రాష్ట్రం? గోవా. ఏ కేంద్రపాలిత ప్రాంతం డామినెంట్ అయ్యు 100% అచీవ్ చేశాయి? ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6కి సంబంధించింది. ఎవ్రీ హౌస్ హోల్డ్స్కి ప్రతి ఒక్క కుటుంబానికి ఫంక్షనల్ ట్యాప్ హౌస్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్ ఇది. మనం టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నాం, 2024. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ కూడా చూసాం మనం, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మెయిన్గా సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 90:10, అలానే స్టేట్స్కి ఇచ్చేది 60:40. ఈ ప్రోగ్రామ్లో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండింగ్ ఇవ్వకుండా ఓన్లీ 50% ఫండింగ్ మాత్రమే ఇస్తుంది. దాంతోపాటు దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు డిస్కస్ చేశాం. దాంతోపాటు ఏ స్టేట్స్లలో ఈ యొక్క వాటర్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఎక్కువగా ఉంది, ఏ స్టేట్స్లో ట్యాప్ వాటర్ కనెక్షన్ తక్కువగా ఉంది మనం డిస్కస్ చేశాం. దాంతోపాటు మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు ఏ మన భారతదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఈ యొక్క వాటర్ కనెక్షన్ అంటే వాటర్ కనెక్షన్ సరిగా లేకపోవడం, దాంతోపాటు ఈ వాటర్ స్కేర్సిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది, ఎందుకు ఉంటుంది ఈ రీజన్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ.